ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ట్వంటీ సెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ వీడియో మీరు రెండు వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ మోస్ట్లీ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని ఒక లైక్ చేయండి గాయస్ లైక్ చేయడం ద్వారా మన వీడియోకి చాలా బూస్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలి అనుకుంటే మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అయితే దీంతోపాటు మనం స్పెషల్గా మన ఛానల్ తరపున తయారు చేయబడిన కరెంట్ అఫైర్స్ సంబంధించిన ముఖ్యమైన అంశాలు మ్యాగ్జైన్ అయితే తయారు చేయడం జరిగింది ఈ యొక్క మ్యాగజైన్లో మొత్తం ముప్పై అంశాలను అయితే కవర్ చేశాము ఇవి మీకు స్ట్రాటజీకి అని అండ్ కరెంట్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తాయి దీని ద్వారా మీరు షార్ట్ కట్ వేలో కొన్ని ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ని తెలుసుకోవడానికి కొంచెం ఈజీగా ఉండడం జరుగుతుంది అండ్ సపరేట్గా ఈ మ్యాగ్జైన్ అయితే ఫిఫ్టీ రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఫిఫ్టీ రూపీస్కి అండ్ లేదు మాకు టూ థౌజండ్ ట్వంటీ టూ కరెంట్ అఫైర్స్తో పాటు మ్యాగ్జైన్ కావాలి అనుకుంటే వన్ నైంటీ నైన్ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం మ్యాగ్జైన్ సపరేటు కరెంట్ అఫేర్స్ కానీ సపరేట్గా ఎవరైనా తీసుకుంటే అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ కరెంట్ అఫేర్స్ సపరేట్గా కావాలనుకునే వాళ్ళకి వన్ సెవెంటీ నైన్ రూపీస్ లేదు విత్ పీడిఎఫ్ మ్యాగ్జైన్తో కావాలి అనుకుంటే వన్ నైన్టీన్ వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము లేదా సపరేట్గా మ్యాగజైన్ కావాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాము లేదా గడిచిన రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఏదో ఒక నెల కరెంట్ అఫైర్ వన్ మంత్ కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే ఇరవై ఐదు రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే జనవరి పదిహేనో తారీఖు నుండి బై చేయడం స్టార్ట్ చేస్తారో సో పదిహే జనవరి రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేను తర్వాత బై చేసిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పి మ్యాగజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము కరెంట్ అఫేర్స్తో కలిపి ఇంతకుముందు డిసెంబరు లేదంటే జనవరి లో అంటే బిఫోర్ పదిహేను తీసుకున్న వాళ్ళకి ఇదైతే ఇవ్వము ఎందుకంటే మేము ఈ మ్యాగజైన్ అనౌన్స్ చేసిన తర్వాత రోజు నుండి ఎవరైతే బై చేస్తారో వాళ్ళకే ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే సపరేట్గా తీసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అండ్ మీరు ఎలా మాకు పేమెంట్ చేయాలి అంటే ఇక్కడ కనబడుతున్న ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీరు మనీ సెండ్ చేయొచ్చు ఈ కింద నెంబర్కి సెండ్ చేసిన తర్వాత దాన్ని స్క్రీన్షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా మీకు డౌట్స్ ఉంటే కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకొని అప్పుడు మీరు పేమెంట్ చేసి ఆ సంబంధిత పీడిఎఫ్లను అయితే పొందొచ్చు ఎంత పీడిఎఫ్ ఫార్మాట్లోనే రావడం జరుగుతుందండి సో ముందు డౌట్ ఉండే వాళ్ళు మాత్రం కింద వాట్సాప్ నెంబర్ చాట్ చేసి క్లారిటీ తెచ్చుకున్న తర్వాత పేమెంట్ చేసి పీడిఎఫ్ని అయితే పొందండి ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద వాట్సాప్ నెంబర్కే మెసేజ్ చేయండి పై నెంబర్కి అయితే ఏ మెసేజ్ అండ్ కాల్ కూడా చేయకండి అది నా దగ్గర ఉండదు దాన్ని కేవలం పేమెంట్ కోసం మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడం మన ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే ఐదేళ్ల పాటు సాంస్కృతిక సహకారంపై భారతదేశంతో ఏ దేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్ అండి సో రీసెంట్గానే ఈజిప్ట్ అధ్యక్షుడు మన దేశానికి రిపబ్లిక్ డే వేడుకలు రావడం జరిగింది కదా అతని పేరేమిటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో నిరంతరంగా సాంస్కృతిక సహకారాన్ని పెంచుకోవడం కోసం రెండు దేశాల మధ్య అండ్ ఆ మార్పిడి చేసుకోవడం కోసం అంటే అక్కడ కలిసరి ఇక్కడ ఇక్కడ కలిసరి అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం కోసం ఐదేళ్ల కాలానికి అవగాహన ఒప్పందం చేసుకున్నట్లుగా ఈజిప్టు అండ్ మన ఇండియా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది భారతదేశం మరి ఈజిప్ట్ మధ్య కుదిరిన సాంస్కృతిక సహకారంపై ఒప్పందం రెండు దేశాలలో అండ్ సంగీతం నృత్యం థియేటర్ లైబ్రరీ అండ్ పరిశోధన డాక్యుమెంటేషన్ ఇలాంటి వాటిల్లో ఇద్దరు సమాచారాన్ని ఇచ్చిపు ఇచ్చి పుచ్చుకుంటూ హెల్ప్ చేసుకుంటారనమాట సో అలాగే ఇక్కడ కల్చర్ అక్కడ అక్కడ కలిసరే ఇక్కడ సో ట్రాన్స్ ట్రా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఆ విధంగా ఏం జరుగుతుంది సో మన కల్చర్ అనేది ఈజిప్ట్ ఈజిప్షియన్స్కి తెలుస్తుంది సో ఈజిప్షియన్స్ కల్చర్ వచ్చేసి మన ఇండియన్స్కి తెలుస్తుంది అనమాట అండ్ ఇది ఇన్ఫర్మేషన్ కూడా తర్వాత సెకండ్ వన్ నేషనల్ లాజిస్టిక్స్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు అది కూడా మీరేనండి మెరైన్ రోడ్డు కాదు మెరైన్ గుర్తుపెట్టుకోవాలి రోడ్డు కాదు అండ్ సో స్కై కాదు మెరైన్ అంటే సముద్రం సముద్రంలో ఓకే ఆన్సర్ వచ్చేసి సర్బానంద్ సోనేవాల్ అండి న్యూఢిల్లీలో నేషనల్ లాజిస్టిక్స్ పోర్టల్ మెరైన్ అది కూడా దీనిని వాటర్ వాడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి అయిన సర్బానంద్ సోనేవాల్ గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ పోర్టల్ని సో ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకొని లాజిస్టిక్స్ కమ్యూనిటీ యొక్క అన్ని వాటాదారులను కనెక్ట్ చేయడానికి అంటే సో ఎవరైతే సముద్రయానంగా మార్కెటింగ్ చేస్తున్నారో సో వాళ్ళందరినీ ఒక దగ్గర కనెక్ట్ చేసి వాళ్ళ అవసరాలు తీర్చడానికి పోర్టల్ అనేది యూజ్ అవుతుంది సో దీని ద్వారా సో నేషనల్ వైడ్గా అదేవిధంగా ఇతర దేశాలు మన దేశాలతో సముద్రయానంగా సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవడానికి అవకాశం ఈజీ అవుతుంది సో దాని ద్వారా మనకు ఉత్పత్తులు ఎగుమతులు పెరుగుదలవుతుంది సో దాని ద్వారా వాణిజ్యం బాగా పెరగడం జరుగుతుందనమాట ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి అయితే థర్డ్ వన్ మావోయిస్టుల ప్రధాన కేంద్రమైన బుధా పహాడ్ను సందర్శించిన తొలి జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరు ఓకేనా ఆన్సర్ వచ్చేసి హేమంత్ సోరేన్ అండి ఛత్తీస్గఢ్ సరిహద్దుకు సమీపంలో ఓకేనా ఛత్తీస్గఢ్కి సరిహద్దుకు సమీపంలో అంటే ఎక్కడ జార్ఖండ్లో జార్ఖండ్లో అదేవిధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు సమీపంలో ఉన్న బుద్దాపహాడ్ ఇది మూడు దశాబ్దాల తరువాత భద్రతా దళాలచే విముక్తి పొందిన మావోయిస్టుల స్థావరం అని చెప్పొచ్చు బుద్దా పహాడు చాలా డేంజరస్ ప్లేస్ అండి సో ఇక్కడ మావోయిస్టుల ప్రభావం చాలా దారుణంగా ఉండేదన్నమాట సో అయితే దాని నుండి భద్రతా భద్రతా దళాలు ఆ బుద్ధా పహాడ్ను సో విముక్తి పొందించాయి మావోయిస్టుల నుండి అయితే ఈ ప్లేస్ని విజిట్ చేసిన ఫస్ట్ జ అంటే ఫస్ట్ చీఫ్ మినిస్టర్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోని సో మిస్టర్ సురేన్ మధ్యాహ్నం తర్వాత కొండపైకి చేరుకున్నారు ఈరోజు అక్కడ సిఆర్పిఎఫ్ శిబిరం ఏర్పాటు చేసింది అండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు ప్రారంభం నుండి ప్రారంభించిన మూడు ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా భద్రతా దళాలు సో ఈ ప్రాంతాన్ని మావోయిస్టుల నుండి విడిపించడం జరిగిందండి ఓకే సో చాలా దారుణమైన ప్రదేశం అనమాట అది సో ఛత్తీస్గఢ్లోని కావచ్చు జార్ఖండ్ కావచ్చు అండ్ ఇటు సైడ్ ఒడిస్సా కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా అలజాడిని క్రియేట్ చేసేది ఇక్కడ నుండి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది సో ఇప్పటికే ఆయుష్ మంత్రిత్వ శాఖ చాలా సంస్థలతో ఒప్పందం చేసుకుంది ఇప్పుడు రీసెంట్గా ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒప్పందం చేసుకోవడం జరిగిందండి ఓకే సో ఆయుర్వేదం అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఆ కల్చర్ని అండ్ విత్ మెడిసిన్తో కలిపి మిళితం చేయాలనే ఉద్దేశంతో సో దాన్ని ఆల్ ఓవర్ వరల్డ్కి ఇంప్లిమెంటేషన్ చేయాలి ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలి సో దాన్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్నే ఐటీడిసి అంటారు దీంతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది అయితే ఈ ఒప్పందం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది పర్టికులర్గా చాలామంది మన దేశానికి దేశాల్లో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి అండ్ విదేశీయులు మన దేశాన్ని ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి అలా వచ్చిన వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఈ ఐటీడీసీ ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించి కావచ్చు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్న ఇంప్లిమెంటేషన్ చేస్తున్న ప్రోగ్రామ్స్ కావచ్చు వాటి అన్నింటినీ హైలైట్ చేస్తుంది వీళ్ళిద్దరూ ఒక ఒప్పందం ఓకే తర్వాత జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో ఇండియా సంస్థ యొక్క నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు జేపీ మోర్గాన్ చేజ్ మేర్గాన్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మోర్గాన్ ఏదైతే ఉందో ఈ జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో ఇండియా ఇది చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్సర్ వచ్చేసి ప్రబ్దేవ్ సింగ్ భారతదేశంలో రుణదాత రుణదాత సంస్థ అయిన ఈ జేపీ మోర్గాన్ అండ్ కో కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రభేవ్ సింగ్ను అపాయింట్ చేయడానికి ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించిందండి అయితే జేపీ మార్గన్ చేజ్ గురించి చూసుకుంటే ఇది న్యూయార్క్ నగరంలో పనిచేస్తున్న అండ్ డెలావేర్లో విలీనం చేయబడిన ఒక అమెరికన్ ఎంఎన్సీ కంపెనీ అండి ఇది యునైటెడ్ స్టేట్స్లో అతిపెద్ద బ్యాంక్ అండ్ మార్కెటింగ్ క్యాపిటలైజేషన్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ బిగ్ ఫోర్ బ్యాంకుల్లో అతిపెద్దదైనదని ఈ సంస్థ ఆర్థిక స్థిరత్వ బోర్డు ద్వారా వ్యవస్థాగతంగా ముఖ్యమైనదిగా చెప్పొచ్చండి ఓకే సో అర్థమవుతుందా మీకు అండ్ యునైటెడ్ స్టేట్స్లోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఇది కూడా ఒకటండి ఓకే కాబట్టి అండ్ అదేవిధంగా ఈ బ్యాంక్కి ప్రపంచంలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి అలాగే మన ఇండియాలో కూడా ఒక బ్రాంచ్ ఉంది సో ఆ బ్రాంచ్కే సీఈఓగా వచ్చేసి ప్రదేవ్ సింగ్ని అపాయింట్ చేయమని దాని యొక్క రిక్వెస్ట్ని ఆర్బీఐకి ప్ర పంపించడం ఆ రిక్వెస్ట్ని ఆర్బీఐ ఆమోదించడం జరిగిందండి ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇండియన్ పామ్ ఆయిల్ సస్టైనబిలిటీ ఫ్రేమ్వర్క్ కింద సర్టిఫికేషన్ పొందిన దేశంలోనే తొలి కంపెనీ ఏది సో ఐపీఓఎస్ అంటారనమాట ఇండియన్ పామ్ ఆయిల్ సస్టైనబిలిటీని ఐపీఓఎస్ అంటారు దీని యొక్క ఫ్రేమ్వర్క్ కింద సర్టిఫికేషన్ పొందిన ఫస్ట్ కంపెనీ వచ్చేసి గోద్రేజ్ ఆగ్రోవేట్ లిమిటెడ్ అండి చూడండి గోద్రేజ్ ఆగ్రోవేట్ లిమిటెడ్ తన ఆయిల్ పామ్ వ్యాపారం కింద ఆయిల్ పామ్ రైతుల కోసం వన్ స్టాప్ సొల్యూషన్ సెంటర్ సమాధాన్ అనే పేరుతో ఒక సంచలనాత్మక కార్యక్రమాన్ని అంటే ఒక చొరవని అనే ఒక చొరవని ప్రారంభించిందనమాట ఈ సంస్థ ఈ సమాధానం అనే చొరవ ఏదైతే ఉందో ఇది గోద్రేజ్ ఆగ్రోవేట్ రెండు వేల ఇరవై ఏడు నాటికి భారతదేశం అంతటా యాభై సమాధాన కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది ఈ కేంద్రంలో ఇరవై రెండు వేల హెక్టార్ల ఆయిల్ పామ్ నాటడానికి మద్దతునిస్తారు ఆధునిక వినియోగం ద్వారా పరిపక్వ తోటలతో రైతులకు స్థిరమైన ఉత్పాదకతను సాధించడంలో ఈ యొక్క సమాధాన కేంద్రాలు హెల్ప్ చేస్తారు రైతులకి పామ్ ఆయిల్ చెట్లు పండించే రైతులకి ఓకే అయితే సో గోద్రేజ్ అగ్రోవిట్ అనే సంస్థ ఆయిల్ పామ్ వ్యాపారాన్ని కరెక్ట్గా సో ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ అది కూడా ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఇండియన్ పామ్ ఆయిల్ సస్టైనబిలిటీ ఫ్రేమ్వర్క్ ఆ నిబంధనలు లేదా ఆ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ను పాటిస్తున్నందువలన ఈ యొక్క ఇండియన్ పామ్ ఆయిల్ సస్టైనబిలిటీ ఐపీఓఎస్ ఫ్రేమ్వర్క్ కింద సర్టిఫికేషన్ పొందిన దేశంలోనే ఫస్ట్ కంపెనీగా ఇది సో రికార్డ్ క్రియేట్ చేసింది తర్వాత సెవెంత్ వన్ ఐక్యరాజ్య సమితి నివేదిక గ్లోబల్ ఎకానమిక్ సిచ్యువేషన్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశ జీడిపి ఎంత శాతంగా అంచనా వేయబడింది ఆన్స్ వచ్చేసి ఐదు పాయింట్ ఎనిమిది శాతం అండి ఓకే చూడండి జనవరి రెండు వేల ఇరవై మూడు చివరి వారంలో అంటే ఈ వీక్లో సమితి గ్లోబల్ ఎకానమిక్ సిచ్యువేషన్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనే రిపోర్ట్ని రిలీజ్ చేసింది సో ఈ రిపోర్ట్లో మన దేశ జీడిపి అంటే స్థూల జాతీయోత్పత్తి అనేది ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్గా ఉంటుందని ఒక అంచనా వేసింది ఇది రెండు వేల ఇరవై రెండులో అంచనా వేసిన సిక్స్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ కంటే కొంచెం తక్కువనే చెప్పాలి అయితే సమితి భారతదేశ ఆర్థిక వృద్ధి బలంగా ఉంటుందని మాత్రం చెప్తోంది కోవిడ్ మహమ్మారి రష్యా ఉక్రెయిన్ యుద్ధం సో ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా మన ఇండియా మీద కూడా ఎఫెక్ట్ చూపించడం వల్ల ఈ యొక్క జీడిపి ఏదైతే ఉందో డెవలప్మెంట్ అది తగ్గిపోతుందని చెప్తున్నానండి ఓకే అయితే రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ వృద్ధి మూడు శాతంగా ఉంటుందని ఐక్య సమితి అంచనా వేసింది అండ్ రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ వాణిజ్యం సున్నా పాయింట్ నాలుగు శాతానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి పెరుగుతుందని ఆ నివేదికలో చెప్పింది అయితే ఈ నివేదికను తయారు చేసిన వారు ఎవరంటే యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫేర్స్ వాళ్ళు వాళ్ళు అండ్ అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్రికా యూరప్ లాటిన్ అమెరికా కరేబియన్ ఆసియా పసిఫిక్ వెస్టర్న్ ఆసియా రీజనల్ ఎకానమిక్ ఎకానమిక్ కమిషన్స్ కలిసి ఈ నివేదికను డెవలప్ చేసి సో చెయ్యమని ఐక్యరాజ్యసమితి చెప్పడంతో వీళ్ళు డెవలప్ చేసి ఐక్యరాజ్య సమితికి ఇవ్వడం వాళ్ళు రిలీజ్ చేయడం సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందని అంచనా వేస్తారు అందులో ప్రతి దేశం యొక్క అంచనా అయితే ఉండడం జరుగుతుంది సో ఆ అంచనాని రిప్ రిలీజ్ చేశారు అందులో మన దేశం కోసం మాత్రమే నేను హైలైట్ చేశాను ఎందుకంటే అది మనకి ఇంపార్టెంట్ తర్వాత ఎనిమిది సోమాలియాలో ఏ దేశం చేసిన దాడిలో ఐఎస్ఐఎస్ సీనియర్ నాయకుడు బిలాల్ ఆల్ సుడాని మరణించాడు ఆన్స్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ యొక్క ప్రముఖ ప్రాంతీయ నాయకుడు అండి బిలాల్ ఆల్ సుడాని సో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అంటే ఒక ఉగ్రవాద సంస్థ అండి ఇది జన జనవరి ఇరవై ఐదున అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు సోమాలియాలో యునైటెడ్ స్టేట్స్ సైనిక దాడిలో ఆయన మరణించాడు బిలాల్ ఆల్ సుడాని గత కొన్నేళ్ళుగా అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు రాడర్లో ఉన్నాడు ఆఫ్రికాలో అంటే ఆ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడనమాట ఎందుకంటే టెర్రరిస్ట్ కాబట్టి ఎందుకంటే నెక్స్ట్ అమెరికాలో ఇంకొక దాడి చేయడానికి కొత్త కొత్త ఈ టెర్రరిస్ట్ హెడ్ నాయకులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో వాటిని కంట్రోల్ చేయడానికి అండ్ అలాంటి వాళ్ళని ఏరేస్తుంది అనమాట అమెరికా ఎప్పటినుండో ఓకే అయితే ఆఫ్రికాలో ఐఎస్ కార్యకలాపాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ అయిన ఐఎస్ఐఎస్ కేకు ఆర్థిక సహకారం అందించడంలో మనోడు కీలక పాత్ర పోషించాడట అందుకే ఇతని మీద అంటే వీడి మీద సో టార్గెట్ చేసి వాంటెడ్ లిస్ట్లో పెట్టి చంపేసింది అమెరికా సో ఈ విషయంలో అమెరికాను మాత్రం నిజంగా హ్యా హ్యాడ్సప్ చెప్పాలి సో చాలామంది ప్రముఖ అంటే ఈ ఉగ్రవాద సంస్థల్లో ప్రముఖ బాధ్యతలు వహించే వ్యక్తులను చంపడం అనేది నిజంగా మంచి విషయం సో ఇస్లామిక్ స్టేట్ గురించి చూసుకుంటే సో ఐఎస్ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఐఎస్ఐఎస్ మీన్స్ అండ్ ఐఎస్ఐఎల్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవెన్ అని కూడా పిలుస్తారు ఇది నైన్టీన్ నైన్టీ నైన్లో అబుస్ ముసాబ్ ఆల్ జర్కే స్థాపించబడింది అండ్ రెండు వేల పద్నాలుగులో ప్రపంచ ప్రాముఖ్యతను పొందింది సో ఇది త్వరలో ఇరాక్ అండ్ సిరియాలో పెద్ద భాగాలను తన ఆధీనంలోకి తీసుకుంది దాని జెండానే అంటే అక్కడ వీళ్ళ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది అనమాట అక్కడ వీళ్ళ ఉనికి పెరుగుతుంది సో అండ్ కఠినమైన ఇస్లామిక్ పాలనను విధిస్తుంది దాని ద్వారా అండ్ ఇది షరియా లేదా ఇస్లామిక్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తుంది అంటే లైక్ ఆఫ్ఘనిస్తాన్లో చూడవచ్చు మహిళలు చదవకూడదు మహిళలు స్కూల్స్కి వెళ్ళకూడదు మహిళలు యూనివర్సిటీలో పని చేయకూడదు అక్కడ చేయకూడదు ఇక్కడ చేయకూడదు బయటికి రాకూడదు ఇలాంటి చాలా రూల్స్ పెట్టడానికి పెట్టడంలో ఇలాంటి వాళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారనమాట అంటే ప్రజల యొక్క అనిచివేతను స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు నెక్స్ట్ తొమ్మిది వ్యోమగామి రాజాచారిని అమెరికా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ గ్రేడ్కి నియమించడానికి నామినేట్ చేశారండి అర్థమవుతుందా ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ గ్రేడ్కి నియమించడానికి అంటే ప్రమోట్ చేశారు ఆయన్ని నామినేట్ చేశారు అతను ఏ దేశ సంతతికి చెందినవాడు భారతదేశం అండి భారత సంతతికి చెందిన వ్యోమగామి రాజాచారిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎయిర్ ఫోర్స్లో బ్రిగేడియర్ జనరల్ గ్రేడ్కి నియమించడానికి నామినేట్ చేశారు సో యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని అయితే తెలిపింది అయితే బ్రిగేడియర్ జనరల్ గ్రేడ్కు నియమకం కోసం వైమానిక దళం కలనల్గా ఉన్న రాజా జే చారి ప్రస్తుతం చారి క్రూ త్రీ కమాండర్ అంటే అతను క్రూ త్రీ కమాండర్ అండ్ వ్యోమగామిగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ జాన్సన్ స్పేస్ సెంటర్ టెక్సాస్లో వర్క్ చేస్తున్నారు క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌక మరియు క్రూ త్రీ మిషన్కు చారీ కమాండర్గా పనిచేస్తున్నారు అయితే జస్ట్ బెడెన్ గారు నామినేట్ చేశారు అండ్ ఇందులో ఉండి కొంతమంది ప్రముఖుల యొక్క సో ఆమోదం తర్వాత ఆయన ఆ పదవిని చేపడతారు తర్వాత పది ప్రముఖ సినీ నటి జమున ఏ వయసులో కన్ను మూశారు ఆన్స్ వచ్చేసి ఎనభై ఆరు అండి అలనాటి సినీ నటి జమున అండ్ అదే పాపులర్ యాక్ట్రస్ యాక్ట్రస్ అని చెప్పాలమే అండ్ హీరోయిన్గా చేశారు చాలా క్యారెక్టర్స్ చేయడం జరిగింది అయితే ఆమె ఎనభై తొం ఎనభై ఆరు సంవత్సరాల ఏజ్లో చనిపోవడం జరిగింది సో వయసు సంబంధిత సంస్థల ద్వారా అంతే గత అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా అయితే తెలుగు తమిళం కన్నడ హిందీ చిత్రాల్లో ఆమె యాక్ట్ చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు ముప్పైనా హంపీలో జమున గారు జన్మించారు ఆమె తండ్రి పేరు నిప్పని శ్రీనివాసరావు తల్లి కౌశల్యదేవి సినిమాల్లోకి రాకముందు ఆమె పేరు జానాబాయి జ్యోతిష్యుల సూచనతో ఆమె పేరుని చేశారు జమునగా మా భూమి నాటకం చూసి డాక్టర్ గరికపాటి రాజారావు ఆమెకు మొదటి సినిమా అవకాశాన్ని ఇచ్చారు అలా జమున ఫస్ట్ టైం నైన్టీన్ ఫిఫ్టీ టూలో విడుదలైన పుట్టిల్లు సినిమా కోసం పనిచేశారు తెలుగు దక్షిణ భారత భాషల్లో కలిపి నూట తొంభై ఎనిమిది సినిమాలు చేశారు జమున పలు హిందీ సినిమాలలో కూడా ఆమె యాక్ట్ చేశారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా అండ్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన మోగ మనుషులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ జమున రాణించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమహేంద్రవరం అంటే రాజమండ్రం నుండి లోక్సభకు ఆమె ఎన్నికయ్యారు కూడా ఓకే తర్వాత పదకొండు ఏడుపాయల జాతర ఏ రాష్ట్రంలో జరుపుకునే పండుగ ఆన్స్ వచ్చేసి తెలంగాణ అండి ఓకే చూడండి మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సానిపల్లి గ్రామ శివారుల్లో ఉన్న తెలంగాణలోనే అతిపెద్ద రెండవ దేవాలయం వనదుర్గా మాత ఆలయం ఆవరణలో జరిగే జాతర కోసం సీఎం కేసీఆర్ రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దాన్ని ఏడుపాయల జాతర అని కూడా పిలుస్తారు సో ఈ పండక్కి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు అండ్ పన్నెండవ శతాబ్దంలో నిర్మించిన ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం ఈ ప్రాంతంలోని అత్యంత పాపులర్ అండ్ శక్తివంతమైన గమ్యంగా చెప్పొచ్చు అండ్ ఇది కనకదుర్గా దేవికి అంకితం చేయబడిన ఒక టెంపుల్ గణపవరం డ్యామ్ ప్రాంతంలో పర్వతారణ్యాల మధ్య మంజిరా నది తీరాన గుర్తుపెట్టుకోండి మంజిరా నది తీరాన ఆరుకొండ ఆరుకొండ వాగులు మంజిరా నదిలో కలిసే ఈ ప్రాంతం అనమాట ఈ ఏడుపాయల క్షేత్రం అందుకే దాన్ని ఏడుపాయలు అంటారు ఈ క్షేత్రంలో వెలిసిన వానదేవతే ఈ వనదుర్గ భవానీ మాత ఏడు ఉపనదులు ఇక్కడ గోదావరి నదికి ఉపనది అయిన మంజిరా నదిలో కలుస్తాయి అందుకే దీన్ని ఏడుపాయల సో పండుగ అని పిలుస్తారు ఓకే ఇంకా మీరు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నెక్స్ట్ మంత్ ఎవరైతే ఈ పీడిఎఫ్ బై చేస్తారో సో వాళ్ళకి మోర్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పన్నెండు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫిలిం ఫెస్టివల్ రెండు వేల ఇరవై మూడు ఏ నగరంలో నిర్వహించబడింది ఆన్స్ వచ్చేసి ముంబై అండి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు ఈరోజు అంటే జనవరి ఇరవై ఏడున ముంబైలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ దీన్ని ఎన్సిపిఏ అంటారు ఇక్కడ జమ్షేడ్ బాబా థియేటర్లో సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ ఫిల్మ్ ఫెస్టివల్ని ఆయన స్టార్ట్ చేశారు ఈ ఫిలిం ఫెస్టివల్ జనవరి ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు కూడా నిర్వహిస్తారు సినిమా భాగస్వామ్యాలు నిర్మించడానికి అంటే ఒక దేశంతో ఒక దేశాన్ని లింక్ చేస్తూ అంటే ఎస్ఈఓ షాంఘై కోఆపరేషన్లో ఉండే ఏవైతే సభ్యదేశాలు ఉంటాయో ఆ సభ్యదేశాలకు సంబంధించిన మూవీస్ని హైలైట్ చేయడం అండ్ వాటి యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడం ఈ ఫెస్టివల్ మెయిన్ ఉద్దేశం అండి అండ్ ముఖ్యంగా ఇది భారతదేశం ఎస్ఈఓ అధ్యక్ష పదవిలో ఉంటుండగా ఈ ఫెస్టివల్ అనేది జరగడం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పద్మశ్రీ మరియు జాతీయ అవార్డు గ్రహీత ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం అప్పత ఈరోజు జరిగిన షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫిలిం ఫెస్టివల్లో స్టార్టింగ్ మూవీగా ప్రజెంట్ చేశారు తర్వాత పదమూడు భారతదేశం మరియు ఏ దేశం వంద కంటే ఎక్కువ చరిత్రలను భారతదేశానికి పంపడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి ఆన్స్ వచ్చేసి దక్షిణాఫ్రికా అండి ఇప్పటికే మనం చెప్తాను మీకు ఎక్స్ భారతదేశం మరియు దక్షిణాఫ్రికా రాబోయే దశాబ్దాల్లో అంటే రాబోయే పది సంవత్సరాల్లో వంద కంటే ఎక్కువ చిరుతులను మన ఇండియాకి తీసుకురావడానికి రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగిందండి అండ్ మొదటి విడతలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పన్నెండు చిరుతులను భారత్కైతే అయితే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని దక్షిణాఫ్రికా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చెప్పింది నమేబియా తర్వాత దక్షిణాఫ్రికా నుంచి కూడా చిరుతలను మన ఇండియా తీసుకు వస్తుందండి ఆల్రెడీ నమేబియా నుండి మనం చిరుతలను తీసుకురావడం జరిగింది అయితే సో ఆల్రెడీ నమీబియాతో ఒప్పందం జరిగింది ఇప్పుడు సౌత్ దక్షిణాఫ్రికాతో కూడా చేసుకున్నాం అంటే సౌత్ ఆఫ్రికాతో కూడా మనం చరిత్రలను మన ఇండియాకి తీసుకురావడానికి ఒప్పందం చేసుకున్నాం ఎందుకు మన ఇండియాలో చేతాస అనేవి తగ్గిపోతున్నాయి వాటి ఉనికి తగ్గిపోతుంది అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి సో వాటి ఉనికిని పెంచుకోవడానికి మనము ఇతర దేశాల నుండి ఈ చేతాసని తెచ్చుకుంటున్నాం అలా అదేవిధంగా నమీబియా నుండి తెచ్చుకున్నాము ఇప్పుడు దక్షిణాఫ్రికా నుండి కూడా తెచ్చుకోబోతున్నాం సో ఎనిమిది నుంచి పదేళ్ళ మధ్య ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం పన్నెండు చరితలు మన ఇండియాకి తీసుకొస్తారు సౌత్ ఆఫ్రికా నుండి ఫిబ్రవరిలో భారత్కు పన్నెండు చరిత్రలు వస్తాయని భావిస్తున్నారు భారతదేశం ఒకప్పుడు ఆసియాటిక్ చేరితలకు నిలయంగా ఉండేది నైన్టీన్ ఫిఫ్టీ టూలో చరితలు అంతరించిపోయాయని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది దీని తరువాత భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బైలో ఇరాన్ నుండి ఆసియా చరితలను తీసుకురావడానికి ట్రై చేసింది కానీ అప్పుడు అది ఫెయిల్ అయింది అయితే మోదీ గవర్నమెంట్ నమీబియా నుంచి గతేడాది ఎనిమిది చరిత్రను తీసుకొచ్చిన విషయం తెలుసు అది ఏ నేషనల్ పార్క్లో పెట్టారు కునో నేషనల్ పార్క్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది అయితే ఐదేళ్లలో యాభై చిరుతలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది అండ్ ఇరవై ఈ యొక్క కునో నేషనల్ పార్క్లో చిరుతులను ఉంచడానికి ఇరవై ఐదు గ్రామ గ్రామాల గ్రామస్తులు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి విడిచిపెట్టారనమాట ఎందుకంటే అక్కడ వీటి సంచారం పెరుగుద్దని గత గతేడాది ఎనిమిది చిరుతులు భారత్కు వచ్చాయి వీటిలో ఐదు మహిళ మూడు మగవ చిరుతులు ఉన్నాయి వాటి వయసు నాలుగు నుండి ఆరు సంవత్సరాలు ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది సెప్టెంబర్లో తన డెబ్బై పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనో నేషనల్ పార్కులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్క్లోజర్లో ఈ చరితలను వదలడం జరిగింది ఓకే సో నమేబియా పక్కన పెడితే ఇప్పుడు దక్షిణాఫ్రికా నుండి సో పది సంవత్సరాల్లో వంద చేతాస్ని తీసుకురావడం కోసం ఒప్పందం చేసుకున్నారండి నిజంగా మంచి విషయం మరి వాటికి కావాల్సిన సామర్థ్యం ఎక్కడ ఉందో లేదో చూడాలి తర్వాత పదకొండు భారత్ పాకుల మధ్య సింధు జలాల ఒప్పందం దీన్ని ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు సో అంటే ఐడబ్ల్యూటీ అని అన్నమాట ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై అయితే ఇది ఇప్పుడు చెప్పడానికి గల కారణం ఏంటంటే సో ఇండియన్ గవర్నమెంట్ ఒక నోటీసుని జారీ చేసింది పాక్ దేశ పాకిస్తాన్కి అదే ఆ అప్డేట్ మీకు చెప్పాలంటే క్వశ్చన్ ఒక విధంగా ఫార్మేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా పెట్టడం జరిగింది సింధూ నది జలాలు అంటే ఇండియస్ వాటర్ ట్రీటీ అంటారు అంటే హిందూ హిందూ నది జలాల ఒప్పందం విషయంపై పాకిస్తాన్కు భారత్ మధ్య చాలా వేల సంవత్సరాల నుండి ఇష్యూస్ ఉన్నాయి ఇటీవల సింధు నది జలాల ఒప్పందం మార్చుకుందాం అంటూ భారతదేశం పాకిస్తాన్కి నోటీసులు జారీ చేసింది ఈ నోటీసుల ప్రకారం పాకిస్తాన్ భారతల మధ్య ఈ విషయమై తొంభై రోజుల్లోగా చర్చలు జరగాలి అలాగే ఈ అరవై రెండేళ్ల నెలల్లో నేర్చుకున్న పాఠాలు నెలల్లో నేర్చుకున్న అంటే అరవై రెండు సంవత్సరాల్లో నేర్చుకున్న పాఠాల ఆధారంగా ఈ వివాదాన్ని సరైన విధంగా పరిష్కరించుకొని అప్డేట్ చేసుకునేందుకు ఈ యొక్క నోటీసును జారీ చేశారు వాస్తవానికి కిషన్ గంగా రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఈ వివాదాలు అనేవి పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం మధ్య ఉన్నాయి సో ఈ వివాదాన్ని పాకిస్తాన్ ఇంకా దారుణంగా హ్యాండిల్ చేస్తుంది అండ్ రెండు వేల పదిహేనులో తొలిసారిగా పాక్ భారత్కు చెందిన కిషన్ గంగా రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులపై సాంకేతిక అభ్యంతరాలను పరిశీలించేందుకు నిపుణుడిని నియమించాల్సిందిగా కోరింది అయితే ఆ తదనంతరం రెండు వేల పదహారులో పాక్ తన అభ్యర్థనకు ఏకపక్షంగా ఉపరించ అంటే అదే ఒక నిపుణుని ఏర్పాటు చేయాలని చెప్పింది మళ్ళీ తర్వాత సంవత్సరంలో వద్దని చెప్పేసి బ్యాక్ అయిపోయింది అయితే తన అభ్యంతరాలను మధ్యవర్తిత్వ న్యాయస్థానం ద్వారా నిర్ణయించాలని పాక్ అయితే చెప్తోంది అంటే మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వము థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయాలని పాకిస్తాన్ చెప్తోంది ఈ వివాదాల్లో అయితే దీన్ని భారత తీవ్రంగా వ్యతిరేకించింది అంటే మన మధ్య ఇష్యూని వేరే వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అని ఈ వ్యవహారాన్ని తటస్థ నిపుణుడికి అప్పగించాలని ప్రపంచ బ్యాంకును కోరింది పాక్ ఒత్తిడి మేరకు ప్రపంచ బ్యాంకు తటస్థ నిపుణుడి అభ్యర్థన మధ్యవర్తిత్వ కోర్టు ప్ర ప్రక్రియ రెండింటినీ ప్రారంభించింది అంటే ఈ ఏదైతే సింధు జలాల విషయం ఉందో దానికి పాకిస్తాన్కి భారత్కి మధ్యవర్తిత్వగా ప్రపంచ బ్యాంకు వ్యవహరించింది దీంతో భారత్ స్పందించి ఒకే విషయంపై రెండు చర్యలు తీసుకోవడం అంటే సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుందని ఆరోపించింది అనమాట మన ఇండియా అయితే రెండు వేల పదిహేడు అప్పటి నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ విషయమై పరిష్కారం కోసం భారత్ నిరంతరం ట్రై చేస్తుంది ఈ విషయాన్ని చర్చించేందుకు పాకిస్తాన్ ఒప్పుకోట్ల తరచుగా ఒప్పంద నియమాలను పాక్ ఆటంకం కలిగించింది అందువల్లే భారత్ బలవంతంగా పాక్కి నోటీసులు జారీ చేసిందని అధికారులు చెప్తున్నారు సో సింధు జలాల ఒప్పందం గురించి చూసుకుంటే ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు ఇది భారతదేశం అండ్ పాకిస్తాన్ మధ్య నీటి పంపిణీ ఒప్పందం సింధు జలాలు ఉన్నాయి కదా వాటిని సమన్ సమన్వ అంటే సమానంగా పంపిణీ చేసుకోవడం ఎలా చేసుకోవాలనే దాని మీద ఈ ఒప్పందం చేసుకున్నారు ఇది సింధు నది మరియు దాని ఉపనదుల్లో లభ్యమయ్యే నీటిని ఉపయోగించుకోవడానికి ప్రపంచ బ్యాంకు చే ఏర్పాటు చేయబడిన అండ్ చర్చలు జరిపిందనమాట ఈ ట్రీటీ ఐ ఐడబ్ల్యూటీ అనేది ఈ ఒప్పందం అనేది ప్రపంచ బ్యాంకు మధ్య ద్వారా చేయబడిన ఒక ఒప్పందం వాస్తవానికి భారత్ పాకుల మధ్య పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన సింధు జలాల ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంపై భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాక్ మాజీ ప్రధాని అయాబ్ ఖాన్ ఇద్దరు సంతకాలు చేశారు ఆ తర్వాత కొన్నేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరు దేశాలకు జలాల పంపకాలు జరిగాయి ఈ సింధు జలాల ఒప్పందంలో భాగంగా భారత్కు సట్లెజ్ బియాస్ రావి నదులు పాక్ జీలం చీనాబ్ సింధు నదులు దక్కాయి అలాగే ఇరు దేశాల మధ్య శాశ్వత సహకారం కో కొనసాగి కొనసాగేందుకు సింధు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశారు దీనికి ఇరు దేశాల నుంచి కమిషన్లు బాధ్యులుగా ఉన్నారు ఎవ్రీ ఇయర్ కూడా సో ఈ కమిషను మీటింగ్ ఏర్పాటు చేసుకుని చర్చలు జరుపుతూ ఉంటుంది బట్ ఎంత జరిపినా కొన్ని ఇష్యూస్ అయితే ఇంకా అలానే ఉండిపోయాయి తర్వాత పదిహేను ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ రెండు వేల ఇరవై మూడులో మహిళల మిక్స్డ్ డబల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ వచ్చేసి ఎల్ ఉయిషా స్టెఫానీ రాఫెల్ మాటోస్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్లో జనవరి ఇరవై ఏడున బ్రెజిల్ ద్వయం అంటే డబల్ ఎల్ ఉయిషా స్టెఫిని మరియు రాఫెల్ మాటోస్ మిక్స్డ్ డబల్స్ టైటిల్ని గెలుచుకున్నారు వీళ్ళిద్దరూ సో మెల్బోర్న్లోని రాడ్ లావర్ ఎరినాలో బ్రెజిల్ జోడి ఏడు ఆరు ఆరు రెండుతో భారత్ జోడి రొహన్నా బోపన్న సానియా మిర్జాపై విజయం సాధించింది అంటే మనం ఓడిపోయాం సానియా మిర్జా పద్దె పద్దెనిమిది ఏళ్ళ గ్రాండ్ స్లామ్ కెరీర్ను ఈ ఆటంతో కంప్లీట్ చేసింది ఎందుకంటే ఆమె దుబాయ్లో జరిగిన డబ్ల్యూటీఏ టోర్నీ తర్వాత నేను ఇంకా ప్రొఫెషనల్ సో టెన్నిస్కి రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పింది ఆమెకి ఆస్ట్రేలియా ఓ ఓపెన్ టెన్నిసే లాస్ట్ అని చెప్పొచ్చు అండ్ దీంతో కాకుండా సెర్బియా టెన్నిస్ స్టార్ అయిన వరల్డ్ నెంబర్ ఐదో ర్యాంకర్ నవ్ జోకోవిచ్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ సమ్లో ఫైనల్కి దూసుకెళ్లాడు కాగా జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ సమ్లు ఫైన్ అంటే గ్రాండ్ సమ్లో ఫైనల్కి వెళ్ళడం ఇది అతనికి పదోసారండి ఓకే సో ఇంకా అప్కమింగ్ డేస్లో దీని అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇదిగా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్ కాబట్టి వీడియో లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను థ్యాంక్స్